జెండా సభకు లోకేష్ డుమ్మ పవన్తో ఆ గొడవే కారణమా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఒక్కటే లక్ష్యంగా జెండా పేరుతో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ ఆద్యంతం నేతలు రంకెల వేయడంతో దద్దరిల్లిపోయింది పవన్ కళ్యాణ్ తమ పార్టీని ముంచబోతున్నాడో తేల్చబోతున్నాడో క్లారిటీ లేని స్థితిలో చంద్రబాబు నాయుడు జగన్ మీద విషం కక్కడం మినహా తన భక్తుకి ఇంకో లక్ష్యం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాలను పూర్తి చేశారు మరి ఈ ఉభయ పార్టీల పొత్తు బంధానికి ఎంతో కీలకమైన ఈ బహిరంగ సభలో చంద్రబాబు వారసుడిగా ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్న చిన్నబాబు నారా లోకేష్ ఏడి ఎక్కడా ఆయన కనిపించలేదు ఎందుకు నోరు తెరిస్తే చాలు తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటూ ప్రజల్ని ఎంటర్టైన్ చేసే చిన్నబాబు ప్రసంగం లేకుండా పోయింది ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఎదుట ఉన్నాయి లోకేష్ ఎందుకు రాలేదు అనే చర్చ పార్టీలో కూడా నడుస్తోంది ఇందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి సీఎంగా ఎప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంటారంటూ పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్కు సీఎం ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని సంకేతాలు ఇవ్వడం ద్వారా నారా లోకేష్ గతంలో కీలక ప్రకటన చేశారు ఈ మాటల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసంతృప్తికి గురైన సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని ఆయన బహిరంగ వేదిక మీదనే ప్రకటించారు కూడా నారా లోకేష్ సీఎం సీటు గురించి మాట్లాడినప్పుడు కోపం వచ్చినా సరే జగన్ను ఓడించడం కోసం ఆ పార్టీతో కలిసి ఉన్నానంటూ పవన్ సెలవిచ్చారు అయితే జెండా అనే తాడెపెలగూడెం సభా వేదిక మీద నారా లోకేష్ ఉండడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ ముందే పట్టుబట్టినట్లు తెలుస్తోంది ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు పవన్ పట్టుబట్టడం వల్లనే లోకేష్ను ఈ సభకు దూరం పెట్టారని అంటున్నారు వేదిక మీద చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఉంటే తనను లోకేష్తో సమానమైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారని చంద్రబాబు ఒక్కడే ఉంటే తనను ఆయనతో సమానమైన నాయకుడిగా ప్రజలు భావిస్తారని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది చంద్రబాబు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఆడిస్తే అలా ఆడే స్థితిలో ఉన్నారు ఆయన మాటకు ఎదురు చెప్పేంత సీన్ లేదు ఆయన ద్వారా రాగల కాపు ఓటు బ్యాంకును దూరం చేసుకునేంత ధైర్యం లేదు అందుకే పవన్ నిబంధన పెట్టగానే కొడుకు నారా లోకేష్ను పక్కన పెట్టేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల మధ్య సీఎం సీటు గురించిన మాటల వివాదాలు ముందు ముందు కూడా ఈ పొత్తు పార్టీల ప్రచార సభలపై ప్రభావం చూపిస్తాయని ప్రజలు అనుకుంటున్నారు